హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుమతీస్ గార్డెన్. నేను మీ సుమతి. ఈరోజు మనం ఈ వీడియోలో కొత్తిమీర గురించి మరికొన్ని విశేషాలు తెలుసుకోబోతున్నాము. నేను చాలా వీడియో చేశాను, చాలా టిప్పులు కూడా చెప్పాను నేను మీకు. మళ్ళీ ఎందుకు ఈ వీడియో చేస్తున్నాను అని అనుకుంటున్నారేమో చాలామంది. ఫ్రెండ్స్, ఇందులో నేను ఒక మంచి మంచి టిప్ చెప్పబోతున్నాను. ఏంటి అంటే, మనం ఎప్పుడు ఈ గార్డెనింగ్లో, నేనైతే నిత్య విద్యార్థిని, నేర్చుకుంటూ ఉంటాను. అంటే ఒకసారి మనము కొత్తిమీర వేసినప్పుడు సరిగా పెరగలేనప్పుడు దీనికి ఏం ప్రాబ్లం వచ్చింది, ఇది ఎలాగ మనము దీని నుంచి మొక్కల్ని కాపాడుకోవాలి, దీన్ని ఎలా మనం ఎలాంటి మట్టిలో నాటితే మంచిగా రిజల్ట్ వస్తుంది, ఇవన్నీ ప్రయోగాలు చేస్తూ చేస్తూ ఆ అనుభవం కొద్దీ నేను ఈ వీడియో చేస్తున్నాను. అంటే ఏదైనా కానివ్వండి, నాకు అనుభవం లేనిది నేను ఎప్పుడు నా వీడియోలో చెప్పను. అంటే వేరే ఎవరిదో అనుభవం తీసుకొని నేను చెప్పడము అవన్నీ జరగదు. ఎందుకంటే నేను నా గార్డెన్లో పెంచి దాని అనుభవం ఉంటే కనుక మీకు చెప్తాను. అది ఇప్పుడు పెంచిన అనుభవం కావచ్చు, చిన్నప్పుడు అనుభవం కావచ్చు, ఏదైనా పర్వాలేదు, కానీ అనుభవం కొద్దీ మాత్రమే చెప్తూ ఉంటాను. నాకు చాలా కామెంట్స్ వచ్చింది దేని గురించి అంటే ఈ కొత్తిమీర గురించి. అక్క, కొత్తిమీర సరిగా మొలకలు రావట్లేదు, చాలా లేట్ అవుతుంది, దీన్ని తొందరగా మొలకలు వచ్చేదానికి ఏమైనా ప్లాన్ ఉందా ఇలాంటిది అన్నీ అడుగుతూ ఉంటారు. సో వాళ్ళ గురించి నేను మళ్ళీ ఈ వీడియో చేస్తున్నాను. ఫ్రెండ్స్ చూడండి, కొత్తిమీర వేసినప్పుడు దానికి చాలా రీజన్స్ మనం చూసుకోవాలి. అంటే రీజన్ అంటే దాని గురించి కొద్దిగా తెలుసుకొని మనం తర్వాతనే వేసుకోవాలి. లేదంటే అది ఏమవుతుందంటే, ఒకటో మొలకలు సరిగా రావు, వచ్చినా కాస్త కొద్దిగా పెరిగేసరికి అది పడిపోయి చనిపోతూ ఉంటుంది. ఇప్పుడు నా వీడియో క్లిప్పింగ్ మీకు చూపిస్తాను. నేను ఇందాక చెప్పాను, నా అనుభవం ఉంటేనే నేను మీకు చెప్తాను, లేకపోతే చెప్పానని. దానికి ఇప్పుడు ఇది చూపిస్తున్నాను చూడండి. ఇది నేను వేసుకున్న కొత్తిమీర. ఇది ఇలా మంచి పడుకుంది. దేనికి అని చాలామందికి ఒక డౌట్ రావచ్చు, అక్క నువ్వు ఇంత చెప్తూ టిప్ చెప్తూ ఉంటావు, మరి నువ్వే పెంచుకోలేకపోయావేంటి అనేసి. స్టార్టింగ్లో చూపించాను చూడండి ఆ క్లిప్పు, అది కూడా నా గార్డెన్దే. అంటే అది కూడా నేను వేసుకున్న కొత్తిమీరనే, ఇది కూడా నేను వేసుకున్నదే. ఇది ఎందుకు ఇలాగ అయింది అని నేను చెప్తాను చూడండి. ఒకటి రీజన్ ఏంటంటే, ఈ నేను వేసుకున్న ప్లేస్లో ఇప్పుడు ఈ మొక్కలు ఉన్నాయి కదా, ఈ ప్లేస్లో సరిగా ఎండ రాదు అయిందా, తర్వాత నెక్స్ట్ ఇలా పడిపోవటానికి రీజన్ ఏంటంటే, వర్షం వచ్చే ముందు ఇది వేసుకున్నాను నేను. మొన్న ఒకసారి వర్షం వచ్చింది కదా, ఆ టైంలో ఇది ఉండడం వల్ల ఇలాగైంది. అంటే వాటర్ ఎక్కువైతే కూడా ఇలా పడిపోతుంది. దీని గురించి కూడా నేను టిప్ చెప్తాను, ఓకేనా. తర్వాత దీనికి నేను వేసుకున్న మట్టి మిశ్రణం కూడా ఒక రీజనే. ఇది నార్మల్గా ఇక్కడ అటు ఇటు పారిజాతము, మళ్ళీ మందారం ఇవన్నీ ఉన్నాయి. మీకు చూపు ఒకసారి వీడియోలో చెప్పాను నేను, నా మందార అవన్నీ ప్రూన్ చేసేసి మట్టి అంతా క్లీన్ చేసుకున్నాను అని చూపించాను. మీకు గుర్తుందో లేదో, గుర్తు లేకపోతే ఒకసారి చూసుకోండి. ఆ ప్లేస్ వేస్ట్ చేయడం ఎందుకని, నేను ఇక్కడ కొత్తిమీర మెంతులు సీడ్స్ వేసాను. కొద్దిగా పెరిగేసరికి వర్షం వచ్చింది, ఇలా పడుకుంది. కానీ ఇది చావలేదు, బాగానే వచ్చింది, కానీ కాస్త వీక్గా ఉంది, అంత మంచిగా రాలేదు, హెల్తీగా రాలేదు. దేనికి కూడా అనేసి ఒక్కొక్కటే మీకు చెప్తూ ఉంటాను. మీరు కాస్త కొద్దిగా మంచిగా వినండి అంతే, ఓకేనా. సరే, ముందుగా మనం చూడాల్సింది ఏంటంటే సీడ్స్. ఈ సీడ్స్ మనకు మార్కెట్లో దొరుకుతుంది, అంటే కొత్తిమీర సీడ్స్ అనేసి దొరుకుతుంది, అది తెచ్చుకొని వేసుకోవచ్చు. అందులో రెండు రకాలు ఉంటుంది, ఒకటి నాటి రకాలు, ఒకటి హైబ్రిడ్. హైబ్రిడ్ ఏంటి, నాటి అనేసి అని ముందు ముందు చూద్దాము. తర్వాత ఇంకొకటి ఏంటంటే, మన వంటింట్లో వాడే కొత్తిమీర కూడా మనం వాడుకోవచ్చు. ధనియాలు ఉంటాయి కదా, అది కూడా వేసిన కూడా కొత్తిమీర చాలా బాగా వస్తుంది. దీంట్లో రెండు రకాలు ఉంటుంది, ఒకటి ఫ్రెష్ది ఉంటుంది, ఒకటి ఓల్డ్ది ఉంటుంది. ఫ్రెష్ ఎలాగుంటుంది అంటే కాస్త లైట్ గ్రీన్ కలర్లో ఉంటుంది, అది వేసుకుంటే మంచిగా మనకు రిజల్ట్ వస్తుంది. అదే డార్క్ బ్రౌన్లో ఉన్నది వేసుకుంటే కనుక మొలకల శాతం తగ్గిపోతుంది. కొత్తిమీర అది సీడ్స్ తీసుకున్నప్పుడు ఎలాగేయాలని నేను బోలెడ్ వీడియోలో చెప్పాను, ఇప్పుడు మళ్ళీ చెప్పట్లేదు దాన్ని, ఓకే. సరే, నెక్స్ట్ చూడాల్సింది మట్టి మిశ్రణం. ఈ మట్టి మిశ్రణం ఎలాగుండాలంటే, కాస్త వెల్ డ్రైన్ సాయిల్ ఉండాలి, కానీ బాగా లూజుగా ఉండొద్దు మట్టి. అంటే లూజుగా ఉంటే ఎలా చెప్పాలి అంటే, ఇప్పుడు కోకోపీట్ అంతా కలుపుకున్నాం అనుకోండి, అది ఏమవుతుందంటే కొద్దిగా ఇట్లా వేలు పెట్టేసరికి కిందకి వెళ్ళిపోతుంది. అంత లూజ్ ఎప్పుడు ఆకుకూరలకి పనికిరాదు, కాస్త గట్టిగానే ఉండాలి. గట్టిగా ఉంటేనే దాని వేరు మంచిగా కింద వరకు వెళ్ళి మొక్క స్ట్రాంగ్గా ఉంటుంది, చిన్న చిన్న వాటికి పడిపోవు, పడిపోతే ఆ మొక్క ఇంకా సరిగా పెరగదనే అర్థం.
దీనికి మనం తీసుకోవాల్సింది మట్టి మిశ్రణం తీసుకోవాల్సిందే 50% మట్టి 50% కంపోస్ట్ తీసుకోవాలి. దీనికి ఎటువంటి ఇసుక కానీ కోకోపిట్ కానీ ఇలాంటివన్నీ కలుపుకోకండి. ఒకవేళ మీ దగ్గర ఫ్రెష్ కంపోస్ట్ ఉందనుకోండి, ఎగ్జాంపుల్గా చెప్పాలంటే కౌడంగ్ కంపోస్ట్ కానీ లేకపోతే వర్మి కంపోస్ట్ కానీ ఇటువంటిది ఉన్నప్పుడు మీరు దాన్ని కొద్దిగా తగ్గించేసుకోండి. అంటే 60% మట్టి 40% కంపోస్ట్ వేసుకోండి. ఓల్డ్ అయితే ఎక్కువ తీసుకోవచ్చు. ఓకేనా? ఇలా మట్టి మిశ్రణం తీసుకోవాలి. దీనికి ఎక్కువ డెప్త్ ఉన్నదే పాట్స్ ఏం అవసరం లేదు, 4-5 inches ఉంటే సరిపోతుంది. కొత్తిమీర వేర్లు చాలా కింద వరకు వెళ్ళదు. ఇంకా ముఖ్యమైనది ఏది చూసుకోవాలంటే వాటర్ వేసే పద్ధతి. దీనివల్లనే కొత్తిమీర సర్వనాశనం అయిపోతుంది. మనం సరిగా మంచిగా వాటర్ వేసుకుంటేనే ఆ మొక్క బలంగా పెరిగి చక్కగా పెరుగుతుంది. దీనికి నేను ఒకటి చక్కగా మీకు ఒకటి టిప్ ఇస్తాను. చాలామంది మనం ఏం చేస్తామంటే పైప్ పట్టుకొని మొక్కలు కానీ వేస్తూ ఉంటాం. అట్లా పైప్ పట్టుకొని కానీ లేకపోతే మగ్గులు కానీ ఈ సీడ్స్ వేసుకున్న చోట మనం వేయకూడదు. ఒకటో చేయి అడ్డు పెట్టుకొని చక్క కొద్ది కొద్దిగా స్ప్రింకల్ లాగా చేసుకోవాలి. లేదు అంటే ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మనం సపోజ్ ఏదైనా ఒక పాట్ తీసుకున్నాం అనుకోండి, అందులో కొత్తిమీర వేసుకున్నాం, దాని కింద ఇటువంటిది ఏదైనా ఒక పెద్ద వెడల్పున్న ప్లేట్ పెట్టుకొని దాంట్లో వాటర్ నింపుకోవాలి. అంటే ఒక 1/2 inch వాటర్ ఉంటే సరిపోతుంది. అది నిదానంగా డ్రైనేజ్ హోల్ నుంచి మట్టి నీళ్లు పీల్చుకొని ఆ మొక్క హెల్దీగా పెరిగేటట్టు చేసుకుంటుంది. ఓకేనా? ఇదొకటి ఐడియా. రెండోది ఏంటంటే, ఇప్పుడు కాస్త వెడల్పు ఉన్న గ్రో బ్యాగ్స్ ఇట్లాంటివి తీసుకున్నప్పుడు మధ్యలో మనం ఒకటి వాటర్ బాటిల్ ఒక 4 చిన్న చిన్న హోల్స్ చేసుకొని అందులో నీళ్ళు నింపి ఆ మట్టి మధ్యలో పెడితే ఏమవుతుందంటే నిదానంగా నీళ్లు ఆ మొక్కల కింద చక్కగా పెరుగుతుంది. ఓకేనా? ఇవి రెండు విధానాలు పాటించుకోండి, ఏది ఇష్టమైతే అది. ఇంకొకటి, మనం ఏది కొత్తిమీర కానీ ఇలాంటి లైన్ లైన్గా వేసుకున్నాం అనుకోండి రిజల్ట్ చాలా బాగా వస్తుంది. నేను రెండు చూశాను, నేను ఎలా మంచి ఏది వస్తుంది అనేసి. అదే మనం స్ప్రెడ్ చేసామనుకోండి అది సరిగా పెరగదు. ఎందుకంటే ఒత్తుగా వేసుకోవాలి. ఇంకొకటి, ఒత్తుగా వేసుకుంటే కనుక బాగా మంచిగా పెరుగుతుంది. పల్చగా మనం సీడ్స్ వేసుకుంటే ఆ మొక్క సరిగా పెరగక పడిపోతుంది. అంటే ఒకటికి ఒకటి సపోర్ట్ ఉండాలి. మళ్ళీ తర్వాత 1 inch పెరిగిన తర్వాత, కొత్తిమీర 1 inch పెరిగిన తర్వాత మెత్తటి మట్టి కొంచెం కానీ కంపోస్ట్, ఇవి రెండు కాస్త కొద్దిగా జల్లడి పట్టుకుంటే బెస్ట్ అని నా ఐడియా, నా మాటకు చెప్తున్నాను. వాటిని ఈ ఆకుకూరలు ఉంటాయి కదా, ఏ కొత్తిమీర కానీ లేకపోతే పాలక్ కానీ లేకపోతే తోటకూర కానీ ఏదైనా కానివ్వండి, దానికి ఒక 2 layers మెల్లగా దానికి వేయాలి. అంటే ఎలాగేస్తామంటే మీరు చూసి ఉండొచ్చు, పొలంలో మనం గింజలు వేస్తాం చూడండి, ఇట్లా పరిచినట్టు చేస్తాం చూడండి, అట్లా వేసుకుంటూ ఉంటే చక్కగా ఆ మొక్కలకి ఒక సపోర్ట్ దొరికి ఆ మొక్క చక్కగా పెరుగుతుంది. ఇక్కడ మొక్క అనేది ఏమంటున్నానంటే కొత్తిమీర, కొత్తిమీర చక్కగా పెరుగుతుంది. ఓకేనా? అంటే మీకు మట్టి వేసే పద్ధతి నేను మీకు చిన్న వీడియో చేసి చూపిస్తాను ఇంకొకసారి నెక్స్ట్ టైం ఎప్పుడైనా, ఎందుకంటే కొందరికి అర్థం కాకపోవచ్చు బిగినర్స్కి, వాళ్ళ కోసం నేను ఇంకొక వీడియో చేసి చూపిస్తాను. ఓకే, రైట్? తర్వాత ఈ ఇందాక చెప్పాను నేను మీకు హైబ్రిడ్ నాటి రెండు రకాలు ఉంటుందని. హైబ్రిడ్ సీడ్స్ మనం వేసుకుంటే కనుక వేర్ల నుంచి తీసే అవసరం లేదు. దాన్ని ఏం చేయాలంటే ఆకులు మాత్రమే కట్ చేసుకొని మనం ఏ రోజుకి ఆ రోజు వండుకుంటూ ఉంటే అది మళ్ళీ చిగురొచ్చి మనకు 6 నెలల దాకా మనం దాని నుంచి హార్వెస్ట్ చేసుకోవచ్చు. అదే నాటు రకం అయితే వేర్ నుంచి తీసేసుకోవాలి. కొన్ని మొక్కల్ని అలాగే వదిలేస్తే పూలు వస్తుంది. ఇట్లా పూలు వచ్చినప్పుడు దాంట్లో నుంచి సీడ్స్ వస్తుంది. ఈ సీడ్స్ అలా వదిలేసేయడం ఎందుకంటే మనం నెక్స్ట్ సీజన్కి, అంటే నెక్స్ట్ మన సీడ్స్ మనమే వేసుకోవచ్చు, కొత్తగా కొనుక్కోక్కర్లేదు. లేకపోతే ఎప్పుడు ప్రతిసారి మనం సీడ్స్ తీసుకురావాలంటే కష్టమే అవుతుంది. ఓకేనా? ఈ ఆకుకూరల కోసం అని ఒక 4 pots ఎక్కువ మనం పెట్టుకున్నామంటే ఆ నెలన్నర గ్యాప్లో మళ్ళీ మళ్ళీ సీడ్స్ వేసుకుంటూ ఉంటే మనకు 365 days కూడా మనకు ఆకుకూరలు వస్తూనే ఉంటుంది. ఒకేసారి అన్నీ వేసుకొని అది అయిపోయిన తర్వాత మళ్ళీ పెరిగేంత వరకు మార్కెట్ నుంచి తెచ్చుకోవాల్సి వస్తుంది. అలా కాకుండా
ఎవ్రీ మంత్ మనకు కొంచెం కొంచెం వేసుకుంటూ ఉంటే మన ఇంటికి సరిపోయేంత ఒక 4-5 కటావు సరిపోయేంత పెంచుకోవాలనుకున్నప్పుడు ఒక్కొక్క పాట్లో వేసుకుంటూ వెళ్ళండి. మీకు అది మళ్ళీ మళ్ళీ పెరుగుతూనే ఉంటుంది. ఒకసారి కొత్తిమీర అయిపోయిన తర్వాత అందులో తోటకూర వేసుకోండి, అది అయిపోయిన తర్వాత మెంతికూర వేసుకోండి. ఇట్లా మార్చుకుంటూ వెళ్తే చాలా చక్కగా మీకు రిజల్ట్ ఉంటుంది. ఇవ్వండి, ఇవన్నీ టిప్స్ మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. చాలా మంచి మంచి టిప్స్ నా అనుభవం కొద్దీ చెప్పాను. ఇవన్నీ మీరు పాటిస్తే 1000% మీకు రిజల్ట్ ఉంటుంది. దీనికి మాత్రం నేను హామీ ఇస్తాను. వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి. నెక్స్ట్ మంచి వీడియోలు వస్తాను. అప్పటిదాకా బాయ్ బాయ్, టేక్ కేర్.